హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ పెడుతూ ఉండండి ఎప్పటిలాగానే. సో ఈరోజు వీడియో చాలా యూనిక్ టాపిక్ అని చెప్పండి, కానీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అని మాత్రం చెప్తాను. మీ అందరికీ బాగా నచ్చుతుంది. హెల్ప్ అయితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మన ఛానల్ని. సో ఏ బంధంలో అయినా కూడాను నువ్వే కావాలి అని ఎగబడితే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది మీరు ఎవరితోనైనా అంటే ఒక బంధం అనేది స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో బాగుంటుంది అనేది నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, బట్ అది లైఫ్ లాంగ్ ఉంటుందా అంటే ఖచ్చితంగా అది మీ పైన ఆధారపడి ఉంటుందని కూడా నేను చాలాసార్లు చెప్పాను అనమాట. కానీ ఇక్కడ కొంతమంది జరిగే విషయం ఏమిటి అంటే ఎప్పుడు ఒకరి ప్రేమ కనిపిస్తూ ఉంటుంది, ఇంకొకరు ప్రేమ కనిపించకుండా కనుమరుగైపోతుంది అనమాట. అంటే ఎలా చెప్పాలి అంటే ఒకరు మాత్రమే నువ్వు కావాలి, నువ్వు లేకపోతే బ్రతకలేను సో అని ఒక్కొక్క అంటే కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళే తగ్గుతూ ఉంటారు, వాళ్ళే బ్రతిమలాడుకుంటూ ఉంటారు, వాళ్ళే మీకోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు, అండ్ వాళ్ళే మీకు కాల్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళే మెసేజెస్ కూడా పెడుతూ ఉంటారు. అండ్ అంటే ఏంటి ఇక్కడ అంటే వాళ్ళు కాల్ చేస్తేనే మీరు మాట్లాడతారా? వాళ్ళు మెసేజ్ చేస్తేనే మీరు రిప్లై ఇస్తారా? వాళ్ళు బ్రతిమలాడుకుంటేనే మీరు మాట్లాడతారా? ఐ మీన్ ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే ఎప్పుడైనా ప్రేమ అనేది ఇద్దరికి ఈక్వల్గా ఉండాలి. కొంచెం ఒక 1-2% ఒకరికి ఎక్కువగానే ఉంటుందేమో, కానీ బట్ ఏదేమైనా ఓవరాల్గా లవ్ అనేది ఇద్దరికి ఉంటేనే, ఒకరిపైన ఒకరికి ప్రేమ కానీ ప్రాణం కానీ ఈక్వల్గా ఉంటేనే ఆ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఒకరికి మాత్రమే ప్రేమ ఉండి ఇంకొకరికి ప్రేమ లేదు అంటే ఆ రిలేషన్ స్ట్రాంగ్ అవ్వదు, ఖచ్చితంగా మిడిల్లోనే బ్రేక్ అయిపోతుంది ఆ రిలేషన్ అనేది. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏ ఒక్కరి గురించి నేను మాట్లాడట్లేదు, లవ్లో చాలామంది ఎక్కువ హార్ట్కి తీసుకున్నప్పుడు ఒకరే ప్రాణం కానీ బ్రతుకుతున్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఏదన్నా గొడవ జరిగినా వాళ్ళు దాన్ని తీసుకోలేరు అనమాట. చాలా హార్ట్ టచింగ్గా అనిపిస్తూ ఉంటుంది, చాలా ఏడుస్తూ ఉంటారు, నువ్వు నాతో మాట్లాడు అంటూ ఉంటారు, సో బ్రతిమలాడుకుంటూ ఉంటారు, సో ఏం చేసినా తగ్గుతూ ఉంటారు అనమాట. సో ఎందుకు అంటే వాళ్ళకి ఇష్టం, ఒక పర్సన్ని ఇష్టపడుతున్న పర్సన్ని దూరం చేసుకోకూడదు అనే థాట్తో ఏం జరిగినా సరే వాళ్ళ తప్పు ఉన్నా లేకపోయినా తగ్గుతూనే ఉంటారు వాళ్ళు. అలాంటి ప్రేమని చాలామంది కేర్లెస్గా చూస్తూ ఉంటారనమాట. యాక్చువల్ విషయం ఏం జరుగుతుంది అంటే నువ్వు ఎప్పుడైతే ఒక పర్సన్ దగ్గర పూర్తిగా తగ్గిపోయి వాళ్ళని నువ్వు బ్రతి అసలు ఫస్ట్ నిజంగా అవతల వాళ్ళకి అంతే ప్రేమ ఉంటే మీరు కాల్ చేయి, నాకు నాకు మాట్లాడాలని ఉంది, నాకు మెసేజ్ చెయ్యి, నువ్వు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు, సో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని ఎదుటి వాళ్ళు అడిగే రోజు తెచ్చుకోరు. బట్ అలాంటి రోజు ఒకటి తీసుకొస్తున్నారు అంటేనే మీకు అర్థమైపోవాలి ఆ పర్సన్ అంత పర్ఫెక్ట్గా మీతో లేరు అనేది క్లియర్గా అక్కడే తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీకు అంత తపన, ఇష్టం, ప్రేమ ఉంటే అవతల వాళ్ళకి కూడా అదే ఉండాలి కదా. మీ పైన కూడా అంతే ప్రేమ వాళ్ళకి ఉంటే మీరు ఎలా ఆరాట పడుతున్నారో అవతల వాళ్ళు కూడా అలాగే ఆరాట పడిపోవాలి మీకోసం. అలా కాకుండా మీకు మాత్రమే ఇష్టం పెంచేసుకొని మీరు మాత్రమే నువ్వు నాకు కావాలి అని ఎగబడుతూ ఉన్నారనుకోండి, ఏమవుతుందంటే వాళ్ళకి అలసవుతుంది. అది ఎలా అంటారా? సో అంటే ఏం జరిగినా కూడాను తానే వస్తారు, తానే మాట్లాడతారు, మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతారు, సో మనల్ని అంత డీప్గా లవ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేసినా అలా పడుంటారులే అన్నట్లుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు అవతల వాళ్ళు. అలాంటి అడ్వాంటేజ్ మీరు ఇస్తున్నారు అనమాట. ఎలా అంటే నువ్వే ప్రేమించి నువ్వే బుజ్జగించుకొని నువ్వే బ్రతిమలాడుకొని అన్నీ నువ్వే చేస్తుంటే వాళ్ళేం చేస్తారు? ఇంకా వాళ్ళకి ఇంకొక ఐడియా వచ్చేస్తుంది అనమాట, సో తను ఎక్కడికి వెళ్ళరు, ఇంకా నాతోనే ఉండిపోతారు, నేను ఏం చేసినా కూడా అనే థాట్తో ఇంకా ఓవర్ చేస్తుంటారు అనమాట. వాళ్ళు ఇంకా మిమ్మల్ని అలుసుగా చూస్తుంటారు, చాలా కేర్లెస్గా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. చాలామంది ఈ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయి ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఏడుస్తూ ఉంటారు చాలామంది గర్ల్స్ అండ్ బాయ్స్. ఎందుకంటే నేను ఇంత లవ్ ఇస్తున్నాను, ఇంత జెన్యున్గా ఉంటున్నాను, బట్ నాకెందుకు ఇలా జరుగుతుంది అనే థాట్స్ కూడా కొంతమందిలో వచ్చే ఉంటాయి. ఆల్మోస్ట్ లవ్ చేసిన ప్రతి ఒక్కరి విషయంలో ఇది జరిగే ఉంటుంది అనమాట. బట్ లవ్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకరికి మాత్రమే ఉంటే సరిపోదు, అట్ ద సేమ్ టైం మీకున్న లవ్ ఎదుటి వాళ్ళకి కూడా ఉండాలి. సో ఉంటేనే అది రియల్ లవ్ రిలేషన్ అవుతుంది, లేదంటే ఫేక్ రిలేషనే అవుతుంది అనమాట. సో అంటే ఎందుకు అంటే ఒక్కొక్కసారి నేను ఒక విషయం చెప్తాను మీ అందరికీ, ఏదన్నా ఒక గొడవ వచ్చినప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్లో బాయ్ ఫ్రెండ్ తగ్గాలి, ఒక్కొక్క సిచ్యువేషన్లో గర్ల్ ఫ్రెండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తగ్గాలి అనమాట. ప్రతిసారి ఒక అబ్బాయే తగ్గాల్సిన అవసరం లేదు, ప్రతిసారి కూడా ఒక అమ్మాయే తగ్గాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క టైంలో మీ గర్ల్ ఫ్రెండ్ కొంచెం
కొంచెం కోపంగా బాగా ఉంది, ఇంకా రేజ్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు కూల్ చేయడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం మీ బాయ్ ఫ్రెండ్ బాగా అగ్రెసివ్ అవుతుంటే మీరు కూడా కొంచెం కామ్ అయ్యి కూల్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాని ప్రతిసారి తనే మాట్లాడతారులే, తనే వస్తారులే అన్నట్లుగా బిహేవ్ చేయొద్దు. సో అంటే ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇష్టం అనేది మీకు ఎంత ఇష్టం ఉంటే వాళ్ళకు కూడా అంతే ఇష్టం ఉండాలి. బికాజ్ మీ అవతల వాళ్ళకి మీ అంత ఇష్టం లేదు అనుకోండి, మీరే ఓవర్ కేరింగ్ ఇస్తున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు, సో వాళ్ళే ప్రపంచంగా మీరు బ్రతుకుతున్నట్లయితే, అవతల వాళ్ళకి అలా లేనట్లయితే మాత్రం డెఫినెట్లీ అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే వన్ సైడ్ లవ్ ఎప్పటికీ ఏడుపు మాత్రమే మిగులుస్తుంది, అంతకు మించి ఏమీ మిగిల్చదు అనమాట. సో జస్ట్ లైఫ్ అంతా కూడా ఒక ఎమోషనల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో నా లవ్ తను అర్థం చేసుకోలేదనో, తను నాకు సపోర్ట్ చేయలేదను, నేను ఇచ్చిన కేరింగ్ నిలబెట్టుకోలేదను, సో ఇట్లా మైండ్ సెట్ నెగిటివ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫేక్గా లవ్ చేసే వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నాను, మీకు కనుక మీ పార్ట్నర్ ఎవరైనా సరే ఇష్టం లేకపోతే ఓపెన్గా చెప్పేసేయండి, ఇష్టం లేదు అని చెప్పేసి. అంతేకాని వాళ్ళ ఎమోషన్స్తో మాత్రం ఆడుకోవద్దు. మీరు ఎదుటి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకున్నారు అంటే ఫ్యూచర్లో మీ ఎమోషన్స్తో ఇంకొకరు ఆడుకుంటారు అనమాట. సో ఖచ్చితంగా అదే జరుగుతుంది. సో అంటే భూమి గుండ్రంగా ఉన్నట్టు, సో అటు తిరిగి ఇటు తిరిగి మీ వరకు వచ్చేటప్పటికి మీకు అర్థమవుతుంది అనమాట. ఒక పర్సన్ని మనం బాధ పెట్టినా, బ్లాక్మెయిల్ చేసినా, ఏడిపించినా, మోసం చేసినా, ఏం చేసినా కూడాను అది మీకు రిటర్న్ వస్తుంది. రిటర్న్ రాకుండా అయితే పోదు, అందుకే ముందే చెప్తున్నాను. సో మీ పార్ట్నర్ ఎవరైనా చాలా ఇష్టం మీ పైన చూపిస్తున్నట్లయితే అంతే లవ్ మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. బికాజ్ మీకు ఆ ఇష్టం ఉంటేనే, ఏదో బలవంతంగా అని కాదు, మీకు ఇష్టం లేకపోతే ఓపెన్గా చెప్పేసేయండి, నాకు ఇష్టం లేదు అని చెప్పేసి. అంతేకాని వాళ్ళ ఎమోషన్స్తో మాత్రం గేమ్స్ ఆడొద్దు అని మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. అండ్ సో ఫైనల్లీ ఇద్దరు కావాలి అనుకుంటేనే ఆ బంధం స్ట్రాంగ్ అవుతుంది. అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు సౌండ్ వస్తుంది, కానీ మీరు ఒక్క చేతితో ఎంత పోరాటం చేసినా కూడా ఉపయోగం ఉండదు అనమాట. అలాగే లైఫ్లో అయినా సరే, లవ్లో అయినా సరే, ఐ థింక్ రిలేషన్లో నేను మెయిన్గా చెప్తున్నాను. సో ఇద్దరికి ఒకరిపైన ఒకరికి ప్రాణం, ఇష్టం, లవ్ ఉంటేనే ఆ రిలేషన్ రియల్ రిలేషన్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఎప్పటికీ స్ట్రాంగ్ అవుతుంది ఆ రిలేషన్ అనేది. ఎందుకంటే ఒకరిపైన ఒకరికి ప్రాణం ఉన్నప్పుడు ఒకళ్ళు అంటే ఒక టైంలో ఎవరు అడ్జస్ట్ అవ్వాలో తెలుసు, ఒక టైంలో ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలాంటి సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలో తెలుసు, ఎలా కలిసి ఉండాలి అనేది కూడా తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఒకరిపైన ఉన్న ఇష్టం అలా చేసేలా చేస్తుంది అనమాట. అంటే ఆ పర్సన్ని మనం ఏం జరిగినా దూరం చేసుకోకూడదు అనే థాట్ హార్ట్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తెలుసు రిలేషన్ ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, దూరం చేసుకోకుండా ఎలా దగ్గర అవ్వాలి అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో కాబట్టి అండ్ ఎప్పుడు కూడాను ఒకరు మాత్రమే ఎక్కువ లవ్ పెంచేసుకొని ఒకరికి అదే ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేస్తున్నట్లయితే మాత్రం కొంచెం ఆలోచించుకోండి. ఎవరైనా కానివ్వండి ఫస్ట్, అండ్ మీకు ఉన్న ఇష్టం వాళ్ళకి ఉందా లేదనేది క్లారిటీ తెచ్చుకోండి. అండ్ లేదంటే సంథింగ్ రాంగ్ అనమాట, అది మీ లైఫ్ అంతా పర్ఫెక్ట్ కాదు అనేది అర్థం చేసుకోండి. ఆ పార్ట్నర్ మీకు కరెక్ట్ కాదనేది తెలుసుకోండి. అంతేకాని ఇప్పుడు ఒక పార్ట్నర్ మీకు కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు మీరు ఎంత పోరాటం చేసినా కూడాను అది టైం వేస్ట్ అవుతుంది, మీ లైఫ్ని రిస్క్ చేసుకున్న వాళ్ళే అవుతారు అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కావాలి అని మీరు మాత్రమే ఎగబడితే సరిపోదు, అలానే వాళ్ళు కూడా అనుకోవాలి అనేది నా పాయింట్ అనమాట. అండ్ వీడియో ఎండ్ చేస్తున్నాను గాయ్స్. మీ అందరికీ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను, బాగా నచ్చిందా, నచ్చింది అయితే అండ్ ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అండ్ కొంచెం షేర్ చేస్తూ ఉండండి వీడియోస్ని. మీ లైక్ వల్ల కొంచెం నాకు ఇంకా కొంచెం ఎనర్జీగా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అంతకు మించి నాకు లైక్స్ వల్ల ఏం యూజ్ అయితే ఉండదు, దానికోసం మాత్రమే ప్రతి ఒక్క వీడియోలో లైక్ చేయండి అని చెప్తూ ఉంటాను. అండ్ ఇప్పటి వరకు మీరు ఇస్తున్న సపోర్ట్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు ముందు మంచి సపోర్ట్ ఇస్తూ ఉండండి, మంచి మంచి వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటాను. అండ్ బాయ్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.